ఒక పార్టీ అధ్యక్షుల మీద ఈ విధంగా కేసులు కట్టడం అనేది అది నిలబడే అంశం కాదు దాని మీద పెద్దగా మనం స్పందించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించే అంశంలో పవన్ కళ్యాణ్ గారికి అందర పాసిటగా నిలబడాల్సిన అంశం అయితే ఉందనేది మొదటగా నేను విశ్లేషణ చేస్తా ఇంకా సాంశరావు గారు నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల గురించి కామెంట్ చేసే అంత పెద్దవాడిని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వ్యక్తిగతంగా ఆయన ఒక పార్టీ అధ్యక్షులు వారికి నేను వాళ్ళ పార్టీ ఎట్లా నడపాలో ఆయన ఎలా మాట్లాడాలో సలహా ఇవ్వడానికి సిద్ధంగా లేను కానీ మాది ఒక రాజకీయ పార్టీగా బడుగు బలహీన వర్గాల ఆలోచనతోటి బతుకులు బాగుండాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులుగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఈ అభిప్రాయాలను కూడా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు నడిచే విధానం పట్ల ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే నాకుంది నాకు ఒక 2 నిమిషాల సమయం ఇండి సంశరగారు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే ఇది యాస్ ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎలిగేషన్ చేసినంత ఈజీ కాదు లేకపోతే మీరు నేను మాట్లాడుకున్నంత ఈజీ అంతకంటే కాదు ఇది రాష్ట్రంలో 5.5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి ఎలక్షన్కి వెళ్ళిన సంశరగారు కలిసి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అటు పారిపోతుంటే తిరుపతి సభలో లాక్కొచ్చి కూర్చోబెట్టి ప్రధానమంత్రి మోడీ గారు తిరుపతి సభలో పక్కన కూర్చోబెట్టుకొని ఆయన్నికి తలకాయ మీద పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అహా ఓహో అని చాలా అద్భుతంగా మాట్లాడిన తర్వాత 2016 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఒక ఎజెండా ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ ఏందనేది మీరు వినాలి Respected sirs of BJP and Congress of the National Party, sir, we are deeply hurt. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe. We are not within your vicinity as you are in up north and we are in down south. Down south. గొదలండి చాలా ఉన్నాయి కానీ ముందు నేనేమంటానంటే పచ్చి భూతులు తిట్టి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రానికి నాశనం చేసిందని చెప్పినటువంటి పచ్చి భూతులు తిట్టి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీలో పెద్దవాళ్ళందరినీ కూడా ఇక్కడ కేకలేస్తే ఢిల్లీకి వినపడేటట్టు కేకలు వేసి 0.5% లేని పార్టీ నాకు రోడ్ మ్యాప్ ఇస్తే నేను మాట్లాడతానని చెప్పి కొన్ని లక్షల మంది సభలో ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్లాట్ఫామ్ మీద నుంచోని ఏ ప్లాట్ఫామ్ మీద నుంచోని ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు అసలు ఫస్ట్ ప్రశ్నించాల్సింది ఎవరిని భారతీయ జనతా పార్టీనా ప్రశ్నించాల్సింది లేకపోతే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీనా ఈ రాష్ట్రానికి నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్లో తిరుగుతూ భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఇస్తే ఆ భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్లోకి వెళ్ళి అమ్మనా బూతులు పచ్చి బూతులు తిట్టిన భారతీయ జనతా పార్టీతో మాట్లాడి ఇక్కడికి వచ్చి వాలంటీర్ల వ్యవస్థ మీద ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారు చెప్పారంట ఈ రాష్ట్రంలో చాలా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి యాక్షన్ తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఈయనకి చెప్పారంట ఏ కెపాసిటీలో చెప్పారండి మీరు ఈ రాష్ట్రానికి మంత్రి డీసీపీనా ఎమ్మెల్యేనా ఏ కెపాసిటీలో కేంద్ర హోంశాఖ మీతో మాట్లాడింది మీరు భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే భారతీయ జనతా పార్టీతో అంటగాగి భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ తోటి మాట్లాడుతూ ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ నాతో మాట్లాడారు నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి రేపొద్దున జగన్ ప్రభుత్వం కూల్పోతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని మాట్లాడుతుంటే మీ క్రెడిబిలిటీని ఆశించవచ్చా శంకించవచ్చా మీ క్రెడిబిలిటీని నమ్మొచ్చా మీ క్రెడిబిలిటీకి ఉన్నటువంటి అసలు మీరు మాట్లాడే క్రెడిబిలిటీకి మీరు చేసే విమర్శకి క్రెడిబిలిటీ ఏమనుందా రేపొద్దున 2024లో మీ మాటలను మీ జగన్ దించుతాం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మీకు హ్యాండ్ ఇస్తుంది అప్పుడు మళ్ళీ ఇట్లా గొంతుచించుకొని మాట్లాడతారా మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ అనావృష్టి అతివృష్టికి వెళ్ళిపోతుందా అసలు ప్రశ్నించే దాంట్లో కన్సిస్టెన్సీ లేని పవన్ కళ్యాణ్ గారు మీరు నుంచున్న ప్లాట్ఫామ్ ఏంది మీరు ఈ రాష్ట్రానికి నాశనం చేసిన భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ తోటి నడుస్తున్న మీకు క్రెడిబిలిటీ ఎక్కడుంది.